ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. నేడు జరిగే దేశ ప్రథమ పౌరుడి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు ఓటు వేసి రాష్ట్రపతిని ఎన్నుకున్నారు. దేశంలో ఎమ్మెల్యేలు ఎంపీల సంఖ్య 4800 మంది కాగా మెజారిటీ ఓట్లు సాధించిన వ్యక్తి రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించనున్నారు. అటు ఎన్నికకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన ఎన్నికల సంఘం పోలింగ్ సామాగ్రిని పార్లమెంట్ సహా వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ముందే తరలించింది. ఎంపీలు ఎమ్మెల్యేల ఓటు విలువ వేర్వేరుగా ఉండటం వల్ల వారి ఓట్లను గుర్తించేందుకు వీలుగా ఆకుపచ్చ పింక్ బ్యాలెట్ పేపర్లను ఏసీ అందుబాటులో ఉంచింది. గ్రీన్ బ్యాలెట్ పేపర్లో ఎంపీలు, పింక్ పేపర్లోని ఎమ్మెల్యేలు తమ ఓటును వినియోగించుకున్నారు.